टारगेट कॉकी ईवेंट्स अभी कंप्लीट मेन सिद्ध प्रति विद्यार्थी की वीडियो अति मुख्यम पेदवानी कलन साकार चेयले वेल फीजुल वद्दु तक्को फीज तो अम्मा नानक बटन कावद्दु उद्योग कोट्टाले एकनामिकली पूर्वनोडु तर्वात सब्जेक्ट पूर्वनोडु सब्जेक्ट नेर्चुकोवालनुकुंटाडु नॉन मैथ स्टूडेंट की द बेस्ट प्लेटफॉर्म अवर इंस्टिट्यूट ए पुस्तकालु चदवाली ఎన్ని గంటలు చదవాలి ఏ విధంగా చదవాలి ఏ సబ్జెక్ట్ మార్క్స్ స్కోర్ అవుతున్నాయి ఏ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళాలి కానీ డబ్బులు లేవే ఈ కాన్సెప్ట్ అంతా ఉంది ఈ టార్గెట్ కాకిలో హాయ్ బిఎస్కే యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ నేను మీ చిట్టి సార్ ఇది బిఎస్కే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న విద్యార్థులందరి కోసం సో టార్గెట్ కాకి అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది తమ్ముడు అంటే పూర్ స్టూడెంట్స్ కోసం అన్న హెల్ప్ చేయండి అని అంటే ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది సో ఎండింగ్ వరకు ఓపిక్గా ఈ వీడియో చూడండి ఆ తర్వాత మీ ఉత్తరం చెప్పండి థ్యాంక్ యూ టార్గెట్ కాకి ఎస్పెషల్లీ కొంతమంది మేము మిమ్మల్ని నమ్మాం మీతోటే ఉద్యోగం సాధిస్తామనేటువంటి అభ్యర్థుల కోరిక మేరకు జాబ్ ఎందుకు రాదో చూద్దాం జాబ్ సాధించడం మన వల్ల ఎలా అవుతుందో చూద్దామని ఒక బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది ఎస్పెషల్లీ ఇన్ని రోజులు గ్రౌండ్లో ఉండి మేము మీతోటే ఇక్కడనే మేము జాబ్ కొట్టి ఇంటికి పోతామనే బలంగా అందరూ చిట్టి సార్ సంపత్ సార్ను రిక్వెస్ట్ చేస్తే బేసిక్గా లెజెండ్ క్లాసెస్ అనేది మనం పూర్తిగా ఆన్లైన్లోనే ఉన్నాం అస్సలే వద్దనుకున్నాం కానీ సరే బర్త్డేన అయినా నువ్వు కంపల్సరీ స్టార్ట్ చేయాలన్నా మనం వాళ్ళకు మంచి ప్రణాళిక బద్ధంగా కోచింగ్ ఇవ్వాలి సో మనమైతే ఎంతైతే ఫ్లెక్సిబుల్ ఖర్చు అవుతుందో మనం నిరుద్యోగులకు పేద మధ్యతరగతి అభ్యర్థులకు న్యాయం చేయగలుగుతామనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి సో విద్యార్థుల కోరిక మేరకు కంప్లీట్గా సిటీసార్ గైడ్లైన్స్లో మీకు కోచింగ్ అందించడం జరుగుతుంది సో రెగ్యులర్గా ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి కాన్సెప్ట్ ఏంటంటే టార్గెట్ కాకి ఓన్లీ 200 అడ్మిషన్స్ జాబ్ ఎందుకు రాదో చూద్దాం సో ఒకసారి మన ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది అనేది సో పూర్తిగా కూడా సంపత్ సార్ గైడెన్స్లో మనం తీసుకోబోతున్నాం కాబట్టి సార్ ఇక్కడ ఉన్నా మీకు ఆల్రెడీ సుపరిచితం గతంలో తను చదువుకున్న సందర్భంలో పరిస్థితులు 4 ఉద్యోగాలు సాధించి కూడా ఇప్పటికి కూడా నిరుద్యోగులకు ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్న వ్యక్తిగా మీరు స్టార్ట్ చేయండి నేను స్ట్రాటజీలు పేపర్స్ ఇవన్నీ ఉంటే నేను హెల్ప్ చేస్తాను సో మన వల్ల కొంతమంది ఉద్యోగం సాధించాలని చెప్పడం వల్ల బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది ఓ అడ్రస్ కూడా మీకు తెలుసు నయీంనగర్ మోరి దగ్గర ఓల్డ్ వాగ్దేవి కాలేజ్ ప్రస్తుతం షైన్ స్కూల్ అని ఉంటుంది వాగ్దేవి స్కూల్ ప్రస్తుతం షైన్ స్కూల్ ఉంటుంది స్కూల్ బ్యాక్ సైడ్లో స్కూల్ పక్కనే మనం మీకోసమే సపరేట్గా షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పడం కంటే సార్ మీతో మాట్లాడతారు హాయ్ రా అందరికీ ఒకటే కాన్సెప్ట్ ఇక్కడ చాలా రోజులుగా ఒక 3 మంత్స్ ఆర్ 4 మంత్స్గా గ్రౌండ్ కోచింగ్ ఇచ్చినాం గ్రౌండ్లో ఎందుకు క్వాలిఫైర్ కారు ఏ విధంగా పరిగెత్తాలి ఏ విధంగా కష్టపడాలి ఏ విధంగా చేయాలి ఎంత పర్సెంట్ రిజల్ట్ రావాలనేది చూసిర్రు హార్డ్వర్క్ చేసిన ఇప్పుడు కూడా లాంగ్ జంప్ వీక్ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాం ఎకనామికల్లీ పూర్ ఉన్న వాళ్ళకు సో నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ సార్ మేము మెయిన్స్ కోచింగ్ కూడా పోవాలి అంటే నా దగ్గర డబ్బులు లేవు బట్ కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా సో నేను అడిగిన అందు ఇంత కాదురా భయ్ ఎవరన్నా రిక్వెస్ట్ చేస్తానని అడిగితే నాకు వచ్చింది చారన్న అడిగితే అన్న ఒక బ్యాచ్ ఒక కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో నమ్మి వచ్చే వాళ్ళకు కొంచెం సహాయం చేయండి అని అడిగితే అన్న సరే ఓకేనా నీకోసం బ్యాచ్ చేస్తాను దాని పేరే టార్గెట్ కాకి పేదవాని కలను సాకారం చేయాలి వేల ఫీజులు వద్దు తక్కువ ఫీజుతో అమ్మా నాన్నకు బటన్ కావద్దు ఉద్యోగం కొట్టాలి అమ్మా నాన్నకు బటన్ కావద్దు ఉద్యోగం కొట్టాలి ఇప్పుడున్న మార్కెట్లో ఫీజులు విపరీతంగా ఉన్నాయి బట్ నీకు తక్కువ ఫీజుతోని ఏ విధంగా గైడ్ చేయాలి అనే ఆలోచనతో వెంబర్లాడుతుంటే దొరికింది అన్నచారన్న సో వాళ్ళ హాజరం లోపల ఒకటి నా గైడెన్స్తోనే అన్న వాళ్ళకు హెల్ప్ చేయడం పిల్లలకు హెల్ప్ చేయడం కోసం స్టార్ట్ చేస్తున్నాం సో టార్గెట్ కాకి ఎస్ఐ అండ్ పీసీ గ్రూప్ 4th వాళ్ళకు కూడా రైట్ అంటే ఎస్ఐపీసీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఒకవేళ మిస్ అయితే వెంటనే గ్రూప్ 4th ఎగ్జామ్ ఉంది కనుక దానికి కూడా కంటిన్యూగా అదే లెవెల్లో కోచింగ్ అనేది నడుతుంది ఎక్స్క్లూజివ్ ఫీజు వచ్చేసి వాళ్ళకి అన్న కార్యక్రమంలో 3,800 మీకు తెలుసు బయట 12,000 ఫీజు ఉంది ఇక్కడ 3,800 అంటే బయటకి దన్నా భిన్నంగా క్లాసులు జరుగుతాయా జరగాయా అనేది అన్న మీద డిపెండ్ రెగ్యులర్గా మీకు పెడుతున్నాం ఆల్రెడీ వీడియోలు కూడా మీరు చూడొచ్చు ఒకసారి టైం టేబుల్ చూద్దాం మనం రైట్ చూద్దాం మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కాల్ చేయాలనుకుంటే 7396-3662 జాబ్ ఎందుకు రాదో చూద్దాం కాన్సెప్ట్ వచ్చేసి ఎట్లుండాలంటే
ఎస్ఐపీసీ గ్రూప్ ఫోర్త్, అంటే పీసీకి ప్రిపేర్ అయితే ఎస్ఐ ప్రిపేర్ అవుతానో, మిస్ అయితే పీసీ, తర్వాత మిస్ అయితే గ్రూప్ ఫోర్త్, అంటే ఒకే దెబ్బకు మూడు పిట్టలు, అందులో ఏదో ఒకటి నువ్వు కొట్టుకోవాలనే కాన్సెప్ట్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ వన్ బ్యాచ్. మీరు అనుకుంటారు కావచ్చు నాలుగు బ్యాచ్లు ఉంటాయి, ఐదు బ్యాచ్లు ఉంటాయి, అస్సలే తీసేయలేదు, వన్ బ్యాచ్, సింగిల్ బ్యాచ్. ఆ సింగిల్ బ్యాచ్ వెళ్ళే జాబులు రావాలనే కాన్సెప్ట్తో ఓన్లీ వన్ బ్యాచ్, అది కూడా ప్రేమతో, రైట్. సెకండ్ వచ్చేసి ఓన్లీ తెలుగు మీడియం, మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీతో ఇంగ్లీష్ మీడియం చెప్పించలేము, వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది కనుక తెలుగు మీడియం బ్యాచే ఉంటుంది. ఫీజు వచ్చేసి 3,800. టైమింగ్ వచ్చేసి 9 to 1, పొద్దున 9 to 1 వరకు క్లాస్, ఎవ్రీ డే క్లాస్. ఆ తర్వాత 1 to 2:30 లంచ్ బ్రేక్, 2:30 to 5 మళ్ళీ క్లాస్. ఇది ఎందుకు అంటే మనకు అక్కడ గ్రూప్ ఫోర్త్ రావాలన్నా, ఎస్ఐ రావాలా, కాన్సెప్ట్ రావాలన్నా ఆర్థమెటిక్ రీజనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం కోసం ఆఫ్టర్నూన్ సెషన్ మొత్తం ఆర్థమెటిక్ రీజనింగ్ మీద పెట్టేసినాం. సో అంటే ఎకనామికల్లీ పూర్ ఉన్నోడు, తర్వాత సబ్జెక్ట్లో పూర్ ఉన్నోడు, ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నటోడు, నాన్ మ్యాథ్ స్టూడెంట్కి ది బెస్ట్ ప్లాట్ఫామ్ అవర్ ఇన్స్టిట్యూట్, ఓకే. తర్వాత తీసుకున్నట్టయితే 5:30 to 7:30 ఎగ్జామ్ ఎవ్రీడే. ఇప్పుడు రోజు నీకు టాస్క్ ఇవ్వాలి, ఇంటికాడ కూర్చుంటే నడవది, రోజు ఒక పొద్దున్నే రావాలి, నీకు టాస్క్ చెప్పాలి, ఆ టాస్క్ మీద ఎగ్జామ్ పెట్టాలి, దాని మీద రివ్యూ ఇవ్వాలి. ఇదంతా జరుగుతుందా అంటే మీకు ఆల్రెడీ లైవ్ నడుస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు ఎవ్రీడే ఎగ్జామ్ పెడతానే ఉన్నాం, రెండో రోజు నడిచింది. సో ఇది కాన్సెప్ట్. తర్వాత స్టడీ అవర్స్, ఒకవేళ 7:30 తర్వాత కూడా నీకు బయట కూర్చుంటే కష్టమైతే అనుకుంటే స్టడీ అవర్స్ కూడా కూర్చుంది. ఇంట్లో చదివిన తర్వాత జాబ్ ఎందుకు రాదు? సో ఫీజు మినహాయింపు ఉంది, ఫీజు తక్కువ తీసుకోవాలి, ఉన్న దాంట్లో పుస్తకాలు కొనుక్కోండి, మంచి బ్యాచ్ తీసుకోండి, కష్టపడండి, జాబ్ కొట్టండి రా. మీరు చేయాల్సింది ఒక్కటే, జాబ్ కొడితే నీ వల్ల జాబ్ వచ్చింది సార్ అని చెప్తే ఒక్క మాట చెప్తే సార్ ఐమ్ వెరీ హ్యాపీ. సో ఎక్కువసేపు కూడా అడ్మిషన్స్ ఉండయి, ఇది ఇంతవరకు మాత్రమే టార్గెట్ కాక అనేది రన్ అవుతూ ఉంటుంది. ఎవరైనా విల్లింగ్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి అడ్మిషన్ తీసుకొని జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ వరణాల్. సో ఇది టార్గెట్ కాకి, జాబ్ ఎందుకు రాదో చూద్దాం. ఓన్లీ 200 అడ్మిషన్స్ అనే కాన్సెప్ట్తో మనం తీసుకున్నటువంటి బ్యాచ్. సో ఆల్రెడీ క్లాసెస్ 2 డేస్ అవుతుంది, మరొక 2 రోజుల తర్వాత మళ్ళీ సిలబస్ ల్యాక్ అవుతుంది కాబట్టి అడ్మిషన్స్ కూడా ఉండవు. యాక్చువల్గా మనం 200 అనుకో నిన్నటికే క్లోజ్ చేయాలనుకున్నాం, బట్ విద్యార్థుల నుండి వస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్ దృష్ట్యానే కొంత ఇంకొన్ని తీసుకోవడం జరుగుతుంది. సో మీరు అడ్మిషన్ తీసుకోవడం అనంటే ఏదో ఫీజు కట్టడం కాదు, మీకు 100% నేను మార్నింగ్ 6 to 10 వరకు నేను సమయం ఇవ్వగలుగుతాను అనుకుంటేనే అడ్మిషన్ తీసుకోండి. సో వచ్చి నేను 3 రోజులు రాకపోతే తర్వాత అడ్మిషన్ ఉండదు, క్లాస్కి రానియరు ఫస్ట్ థింగ్. 2వది కంపల్సరీ 6 to 10 వరకు కంపల్సరీ అవైలబుల్లో ఉండాలి, మార్నింగ్ 6 నుండి ప్రతిరోజు ఎగ్జామ్ తప్పకుండా రాయాలి. అలా సాధ్యమైతేనే అడ్మిషన్ తీసుకోండి. మళ్ళీ టైంపాస్ కోసమో ఏదో చూద్దాంతి అనే కాన్సెప్ట్లో వస్తే అనవసరంగా లాస్ అవుతారు, ఈ 4,000 కూడా పోతాయి. 3,800 మీకు 30,000 కంటే ఎక్కువ న్యాయం చేస్తాం, బట్ నువ్వు కోఆపరేట్ చేస్తేనే. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమౌంట్ రిటర్న్ ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 రోజులు రాకపోతే రానియరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపల్సరీ మార్నింగ్ 6 to 10 వరకు అవైలబుల్లో ఉండాలి, ఇచ్చిన షెడ్యూల్ను ఫాలో కావాలి. సో అలా చేస్తేనే జాబ్ ఎందుకు రాదో మనం చూడగలుగుతాం, లేకపోతే సాధ్యం కాదు. సో ఇలా ఫాలో అవుతా అనుకున్న వాళ్ళు మాత్రమే రండి, అలా వచ్చి ఫాలో కాండి, జాయిన్ కాండి, ఉద్యోగం సాధించండి. విష్ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.